విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. లాక్డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలి. లాక్డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి రద్దు చేయాలి. లాక్డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి రద్దు చేయాలి. లాక్డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఈ రోజు లాక్డౌన్ కాలంలో పని లేక అసలు తిండి లేక మరి ఎక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ప్రజలు పేద ప్రజలు వలస కార్మికులు తర్వాత మరి వృత్తిదారులు అదేవిధంగా ఆటో అసంఘటిత కార్మిక రంగంలో అనేక మంది ఈరోజు పని చేసుకోవడానికి పని లేక తినడానికి తిండి లేక అనేక ఇబ్బంది ఎదుర్కొంటుంటే మరి ఈరోజు మరి విద్యుత్ చాడి చెప్పండి లేకున్నట్లా విద్యుత్ ఛార్జీలు స్లాబ్లు పేరుతున్న విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి మరి ఈరోజు ప్రజలపైన భారాలు మోపేలా పరిస్థితి అంటే మూలిగే నక్కపై తాటిపండు పడినట్ల చందనం సామెతలాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఇట్లా ఉంది. మేము ఈ సందర్భంగా మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు లాక్డౌన్ కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయినారు. వాళ్ళకి ఉపాధి కలపాల వాళ్ళ కుటుంబ ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందే విధంగా ఈరోజు నగదు బదిలీ చేయాలని మేమే కాదు పెద్ద పెద్ద మేధావులు కూడా ఈరోజు చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి కూడా ఎటువంటి చెవికి ఎక్కడం లేదు. ఈరోజు 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీలన మరి రైతులకు కానీ మరి ఉపాధి కూలీలకు కానీ అదేవిధంగా వలస కార్మికులకు కానీ మరి పేదలకు కానీ అసంఘటిత రంగ కార్మికులు కానీ ఎవరికైనా ఉపయోగపడిందంటే ఒక్క పైసా కూడా వాళ్ళకి ఉపయోగపడినట్ల పరిస్థితి ఎక్కడ లేవు. ఇది మేము కూడా చెప్పేది కాదు, పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి మరి ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి ఈ లాక్డౌన్ కాలంలో నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలా, వాళ్ళు ఆర్థికంగా ఆదుకోవాలా, అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలా, కొత్త విధానాన్ని అమలు చేయకూడదు, పాత విధానాన్ని అమలు చేయాలని, అదేవిధంగా లాక్డౌన్ కాలంలోన పూర్తిగా ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు చెల్లించాలని మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.